నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎమ్మెల్యేలకు ఎరకేసు సీబీఐ కి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు నలుగురు నిందితుల వినతిపై సింగిల్ జడ్జి తీర్పు ఈడీ కి ఏమీ దొరకకనే సీబీఐ ని రంగంలోకి దింపారు రోహిత్ రెడ్డి ఆరోపణ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాలు చేసే యోచనలో సిట్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి ఘన స్వాగతం రాజభవన్లో విందుకు హాజరైన ద్రౌపది ముర్ము సిరిసిల్ల సెస్ ఫలితాల్లో భారాస బలపరిచిన 13 మంది అభ్యర్థుల విజయం 5 చోట్ల ఫలితాలు తారుమారు చేశారని భాజపా ఆరోపణ హైదరాబాద్లో 50 కోట్ల విలువైన మారక ద్రవ్యాల పట్టివేత 2 ల్యాబ్ల సీజ్ 7గురిని అరెస్ట్ చేసిన డిఆర్ఐ సిద్దిపేట జిల్లాలో జెడ్పీటీసీ మృతిని హత్యగా నిర్ధారించిన పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి హరీష్ రావు ఆదేశం అమెరికాలో మంచు భీభత్సం 34 మంది మృతి 2 లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్తు